విజయనగరం శ్రీపైడి తల్లి అమ్మవారి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తరతరాలుగా జాతర నిర్వహిస్తున్న పూసపాటి వంశస్థులు అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. మరికాసేపట్లో సిరిమాను మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ జాతరపై మరింత సమాచారం విజయనగరం ప్రతినిధి రమేష్ అందిస్తారు. కల్పవల్లి శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర అట్టహాసంగా జరుగుతుంది. ఈరోజు నిన్న సిరిమానోత్సవం సందర్భంగా రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్కన ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా వీఐపీలు తీసి ఏకంగా ఉచిత దర్శనాలకే ఇక్కడ అధికారులు ఏర్పాటు చేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ఘటాలు సమర్పించుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? అసలు మేము వైజాగ్ నుంచి వచ్చామండి. మేము ప్రతి సంవత్సరం ఘటం మోస్తాం అమ్మవారిది. పైడితల్లమ్మ వారు చాలా ప్రీతికరం మాకు. ఇంకా ఆ చల్లని తల్లి చల్లని రూపం మా అందరి మీద ఉండాలని, ఇంకా మమ్మల్ని ఇంకా ఎంత బాగా చూడాలి, మేము కోరుకున్న ప్రతి కోరికలు అమ్మవారు తీరుస్తారు. ప్రతి సంవత్సరం ఏదైనా అవనియండి, మేము కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఘటం ఎత్తుతాం. మాకు అంత నమ్మకం. అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అండి, బాగా చూస్తారు. ఇంతమంది వస్తున్నారు, చాలా చాలా ఊర్ల నుంచి వస్తున్నారు అందరూ విజయనగరం. చాలా బాగా పవర్ఫుల్. మేము ప్రతి సంవత్సరం మోస్తామండి ఘటాలు. ఇప్పుడు ఈ ఘటం ఎత్తుకోవడం అనేది ఏంటి, దీనికి నిదర్శనం దేనికి, అమ్మవారికి ఘటాలు ఎందుకు సమర్పిస్తున్నాను? అమ్మవారికి ఘటాలు ఎందుకు సమర్పిస్తున్నాం? అమ్మవారికి చల్లవ చేయడానికి, మమ్మల్ని చల్లగా చూస్తారు, అమ్మవారికి దీపాలు సమర్పించడం, ఇవన్నీ చాలా అమ్మవారికి చేస్తే చాలా మంచిదని చెప్పి మేము చేస్తాం. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దర్శనానికి సంబంధించి? మీరు ఘటాలు పట్టుకుని వచ్చారు కదా, ఘటాలకు ప్రత్యేక దర్శనాలు గట్రా ఏమైనా ఏర్పాటు చేస్తారు? ఘటాలకు ప్రత్యేక దర్శనాలు ఉన్నాయండి, కానీ చాలా మంది రావడం వల్ల కంపల్సరీ అఫ్కోర్స్ రష్ ఉంటుంది. కానీ ఘటాలకి సపరేట్గా, దేనికి ఉచిత దర్శనాలు 100 రూపాయలు 20 రూపాయలు, దేనికి దానికి సపరేట్ దర్శనాలు అయితే ఉన్నాయి. పండగ సమయం కాబట్టి రష్ ఉంటుంది, ఎక్కువ మంది జనాలు ఉంటారు. కానీ మనం కొద్దిగా ఓపిక పట్టి దర్శనం చేసుకొని వెళ్తే బాగుంటుంది. అమ్మా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీరు విశాఖపట్నం నుంచి వచ్చారు ఇక్కడ దర్శనానికి, ఎన్ని గంటలకు వచ్చారు, దర్శనానికి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దర్శనం ఏర్పాట్లు అంతా చాలా బాగా చేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా సామాన్య ప్రజలకు సామాన్యంగా ప్రతి ఒక్కరు క్యూ లైన్లోని అన్ని విధాలుగా, ఇంత ఎండ ఎక్కువగా ఉన్నా కూడా వాటర్ అవనియండి, మజ్జిగ అవనియండి, ప్రసాదాలు అవనియండి, అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నారండి ఏర్పాట్లు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నారండి. ఎన్ని గంటలకు వచ్చారు ఇప్పుడు దర్శనానికి, ఎన్ని గంటలకు వెళ్తారు, ఇక్కడ సినిమా అయ్యేదాక ఉంటారా, సినిమా కోసం చూసి వెళ్తారు? లేదు, మేము సినిమా ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇలా ఘటాలు తీసుకెళ్తామండి. మేము సాయంత్రం సినిమాని చూసి అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్తామండి. మాకు ఆ తల్లి చాలా కొంగు బంగారం, చల్లని తల్లి చల్లగా చూస్తుంది, మా నమ్మకం అండి. ప్రస్తుతం చూస్తుంటే ఇక్కడ విశాఖ ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అమ్మవారి చల్లదనం సమర్పించిన ఘటాలను కూడా ఎత్తుకుని అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు కుంకాలు సమర్పించి, అమ్మవారికి చీరాసారి సమర్పించి అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం సినిమాను సమయానికల్లా సినిమాను దర్శనం చేసుకుని వెళ్తాం అన్నారు. అదేవిధంగా ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అటు ప్రభుత్వం కానీ ఇటు పాలక మండలి సభ్యులు కానీ అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఉచిత మజ్జిగ పంపిణీ, ఉచితంగా ప్రసాదాల పంపిణీ, వితరణ కూడా చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో రమేష్, ఐ న్యూస్ విజయనగరం నుంచి.